అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యం ఫలమైనా అది పుణ్యం కావచ్చు లేదా పాపం కావచ్చు అక్షయంగా నిరంతరం జన్మలతో సంబంధం లేకుండా మన వెంట వస్తూనే ఉంటుంది పూర్వకర్మలన్నీ వివాహితమైనవి అక్షయ తృతీయ రోజున ఒక కొత్త కుండలో గాని కూజలో గాని మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలోనో మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు అతిథులకు అభాగ్యతులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం మనకు లభిస్తుంది ఆర్తులకు స్వయం పాకం దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదు గొడుగులు చెప్పులు విసనకర్రలు లాంటివి దానం చేసుకోవచ్చు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవాలి అని ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు ఇది బంగారు వ్యాపారస్తులు సృష్టించిన ఒక కల్పితం మాత్రమే నిజాలను తెలుసుకొని అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి ధర్మకార్యాలను చేసి మీ యొక్క పుణ్యాలను అక్షయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈ తరుణం మరీ రాదు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు